ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై కన్నేసింది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన కరారైంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 27న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. అదే రోజున ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అమిత్ షా పర్యటన రాష్ట్రంలో 2 సార్లు వాయిదా పడడంతో ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు విన్నవించారు. మరోవైపు త్వరలో తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఒక్క యాత్రకు తెలంగాణ అగ్రనాయకులు ప్రముఖ పాత్ర వహించనున్నారు. విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. రానున్న ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతున్నట్లు చెప్పవచ్చు. అయితే ఖమ్మంలో బలహీనంగా పార్టీ ఉందని తెలిసినటువంటి బీజేపీ నేతలు అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే వ్యూహంలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో 2 సార్లు ఖమ్మం పర్యటనకు వస్తారు కేంద్ర హోంశాఖ మంత్రి అన్న బీజేపీ నేతలు అనివార్య కారణాల వల్ల ఆ సభలు రద్దయ్యాయి. అయితే ఈ ఖమ్మంలో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుండే విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందని చెప్పవచ్చు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు చెబుతుంది. అయితే 2 సార్లు వాయిదా పడ్డటువంటి అమిత్ షా సభను ఈసారి విజయవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఇటు ఖమ్మము, వరంగల్, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల ప్రజలను తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో కార్యాచరణను రూపొందించారు. ముఖ్యంగా పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ తో పాటు విజయశాంతి కూడా ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్నికలకు సిద్ధం అయ్యే విధంగా పార్టీ గెలుపు కోసం, అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలన్నటువంటి ఈ యాత్రను రూపొందించారు. ముఖ్యంగా ముఖ్య నాయకులందరూ వివిధ ప్రాంతాల నుండి, తెలంగాణలో ఇటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ, ఎవరికి వారే అక్కడ ఉన్నటువంటి తమ పట్టును బిగించుకొని ముందుకు వెళ్ళాలి, పార్టీ బలోపేతం చేయడానికి ఈ విజయ సంకల్ప యాత్రను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పార్టీలో ఉత్సాహం నింపడానికి ఈ విజయ సంకల్ప యాత్ర దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వల్ల పార్టీ గ్రామ ప్రాంతాలకు వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయడానికి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అమిత్ షా సభ తర్వాతనే ఈ విజయ సంకల్ప యాత్ర జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. సాయిలత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.